దీర్ఘ దృష్టితోనా మంచి ఆలోచనతోనా మహాత్మా గాంధీ జయంతి రోజు లాల్ బహదూర్ గారి జయంతి రోజు మన ఫార్మేషన్ ఏర్పాటు చేయడమైనది ఈ ఏర్పాటు చేయడ ముఖ్య ఉద్దేశం ఏందంటే లియా ఫిలియన్నటి నాయకత్వం మరియు మనం ఏజెన్సీగా కొనసాగేందుకు మన యొక్క హక్కుల కోసం నిత్యం నిరంతరం పరితపించే యూనియన్ ఒకటి ఉండాలి కాబట్టి ఈ రోజు శాంతియుత మార్గంలో గాంధేయ మార్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంలో మహాత్మా గాంధీని కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది, వారి జయంతిని కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశం కోసం, ధర్మం కోసం, హితం కోసం వారు శాంతియుత మార్గంలో స్వాతంత్ర పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి, వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారిని కూడా ఆలోచన చేసినట్లయితే వారి యొక్క త్యాగాలు చాలా గొప్పవి. లాల్ బహదూర్ శాస్త్రి గారు దైనందిక జీవితంలో కూడా వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేవలం వారి ఆఫీస్ కు వెళ్లాలంటే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మరి నిరాడంబరమైన జీవితం గడిపినారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఒక సంఘటన గుర్తు చేసుకోవాలి, మరి వారి కుమారుడు ఒక జాబ్ ఉద్యోగం రావాలంటే అంటే నిరుద్యోగం ఉన్నప్పుడు చాలా బాధపడుతూ ఉన్నాడు. తల్లితోన ఒక సందర్భంలో మా నాయన ప్రధానమంత్రి ఉన్నాడు, మరి మనకు జాబ్ రాకపోవడం ఏంటి అమ్మా అని తల్లితోన మాట్లాడితే ఆ తల్లి ఒక సందర్భంలో మన రాజపాత్ర శాస్త్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది. వారు ఒక అయ్యా మీరు ప్రధానమంత్రి ఉన్నారు, ఒక టాటా కంపెనీస్ లో కూడా ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, ఈ రోజు నేను చెప్తే తప్పకుండా ఉద్యోగం వస్తుంది కానీ దాన్ని ఆసరా చేసుకొని వేరే కంపెనీ వాళ్ళు ఏది చెప్తే నేను నాచి వస్తుంది కాబట్టి మరి నేను అలాంటి దానికి ఒప్పుకోనని వారు తెలిసి చెప్పిన సంఘటన మనం గుర్తు చేసుకోవాల్సింది. అంటే ఆనాడు దిగుతున్న వారి దేశం కోసం, ప్రజల కోసం, మరి వారి త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా వారు జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి మనం ఇవాళ మనకున్నటువంటి సమస్య ఏజెన్స్ యొక్క సమస్య కూడా ఈ రోజు హైదరాబాద్ డివిజన్ కార్యాలయంలో కూడా ఫార్మేషన్ జరుపుకుంటున్నారు, అగ్రపాత నాయకులు రావడం జరుగుతుంది. ఈ రోజు నిన్న జరిగినటువంటి చర్చల్లో భాగంగా ఈ రోజు డివిజన్ నాయకులు వెళ్లి కదా మనకు సమాచారం తీసుకుని రాగలుగుతారు. మరి మనం వాళ్ళతో మాట్లాడిన ఐఆర్టీతో మాట్లాడిన అంశాలు ఏమంటుందో మళ్లీ మీటింగ్ లో మనకు సమాచారం వస్తుంది కాబట్టి దాని దృష్టి పెట్టుకొని మనమంతా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ ఇవాళ లియాకి ఫార్మేషన్ డే మన వనపర్తి బ్రాంచ్ మన ఇన్ఛార్జ్ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారి అధ్యక్షతన జరుగుతోంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి కృష్ణ ప్రధాన కార్యదర్శి, మరి ఈ కార్యక్రమం పాల్పంచినటువంటి స్టాఫ్, అదేవిధంగా మరి డివోస్కి అందరికి ఏజెంట్ మిత్రులు, ఆర్మీ ఏజెంట్ మిత్రులు అందరు కూడా పేరు పేరున శుభావందనం తెలియజేస్తూ ముగిస్తున్నాం. లియాఫీ ఏజెంట్ లైక్ కదా, ఏజెంట్ లైక్ కదా.